హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజైతే మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసాను. చాలా రోజులు అయిపోతుందండి నేనైతే వీడియో అప్లోడ్ చేసి. ఎందుకు అంటే సమ్మర్ టైం కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకొక విషయం ఏంటి అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అన్నమాట మేము సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నా కోసం ఏమేమి పంపించింది అనేది నేను మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని ఈ వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ ఎప్పుడు కూడా సమ్మర్ అనగానే మామిడికాయలు కాబట్టి మామిడికాయలతో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇవన్నీ మామిడికాయలు అనమాట. ఇవి అక్క వాళ్ళ చెట్టువి, మా అక్క వాళ్ళ తోటలో చెట్లు ఉంటాయి. సో వాటికి సంబంధించినవి అనమాట, చాలా బాగున్నాయి. ఇందులో బంగనబల్లి, అలాగే రసాలు, అలాగా ఇంకొకటి ఏవో కానీ ఉన్నాయి, మూడు రకాలన్నమాట. సో ఇవే కాకుండా టూ లేయర్స్ కింద పెట్టారనమాట. ఇది పై లేయరు, అలాగే కింద సెకండ్ లేయర్ అనమాట. ఎందుకంటే మేము చాలా దూరం నుంచి తీసుకురావాలి కదా, పాడైపోతాయని. ఇలాగా అట్టపెట్టిలో అయితే అమ్మ ప్యాక్ చేసేసింది అనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా మామిడికాయలు అయితే చాలా బాగున్నాయి, ఏమీ కూడా పాడవలేదు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ అనగానే అందరికీ పచ్చళ్ళు. సో ఆవకాయ పచ్చడి అనమాట. ఆవకాయ పచ్చడి అంటే ఆంధ్ర వాళ్ళకి ప్రాణం అని చెప్పుకోవాలి. సో నాకు కూడా ఇష్టమే, కానీ నాకు కొంచెం తీపి ఆవకాయ అంటే ఇష్టం అనమాట. కారం ఆవకాయ తక్కువ తింటాను, ఎక్కువగా తిన్నాను అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి పచ్చిమామిడికాయలు. పండు మామిడికాయలు సరిపోతాయంటే మా అమ్మ పచ్చిమామిడికాయలు కూడా తీసుకెళ్ళు, అవి నిదానంగా పండుతాయి, ఇవి తినేటప్పటికి అవుతాయని అవి కూడా పెట్టారు. సో నెక్స్ట్ వచ్చేస్తే నా ఫేవరెట్ అనమాట, ఏంటివి అనుకుంటున్నారా? గుమ్మడి ఒడియాలు. సో గుమ్మడి ఒడియాలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుందన్నమాట. నాకైతే పిచ్చి. పప్పు టమోటా చేసుకొని గుమ్మడి ఒడియాలు పెట్టేసుకొని తింటే అబ్బా రుచే వేరు నిజంగా. అండ్ ఇవన్నీ గుమ్మడి ఒడియాలు అనమాట, ఎక్కువ గుమ్మడి ఒడియాలే తీసుకొచ్చాను. అండ్ ఇవి వచ్చేసి పిండొడియాలు. ఇవి తక్కువ పెట్టమన్నాను, ఎందుకంటే నా దగ్గర కూడా చాలా ఉండిని, అంటే మొన్న అక్టోబర్కి వెళ్ళినప్పుడు అమ్మ ఇచ్చింది అనమాట, అవి చాలా ఉండిపోయినాయి, అందుకని అవి కొన్నే తెచ్చాను. సో ఇవి మిర్చి అనమాట, మిర్చి కూడా తక్కువే తెచ్చాను, చెప్పాను కదా లాస్ట్ టైం అక్టోబర్లో ఈ రెండు కొంచెం ఎక్కువ తెచ్చాను అనమాట, వేస్ట్ అయిపోతాయని కొన్నే తెచ్చాను. అలాగే మిర్చి అన్నా కూడా నాకు చాలా ఇష్టం అండి, మజ్జిగలో వేసి నానబెట్టి ఎండ పెడతారు కదా, సో ఆ మిర్చి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు. చింతపండు ఒక 3 to 4 kilos అయితే తీసుకొచ్చామన్నమాట. ఇది బయట కొన్నది కాదండి, అంటే ఎవ్రీ ఇయర్ కూడా అమ్మ చెట్ల దగ్గర నుంచి చింతకాయలు తెప్పించేసి ఒలిచేసి ఇలాగా చేస్తుంది అనమాట, ఇలా బాల్స్లా చేస్తుంది. దీంట్లో మనం ఉప్పు వేసుకొని స్టోర్ చేసుకుంటే మ్యాక్సిమం 1 ఇయర్ పాటు అలాగే నిల్వ ఉంటుంది అనమాట. సో కొంచెం ఒకసారి అయితే ఎండబెట్టేయాలి, అందుకని నేను ఎలాగో ఓపెన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఎండలో పెట్టేస్తాను. ఎండలో పెట్టేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, నార్మల్గా బయట పెట్టుకున్నా ఏం పాడవద్దు. సో అక్క వాళ్ళ ఇంట్లో అనమాట పుదీనా. సో అక్క వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా పుదీనా మొక్కలు ఉన్నాయి. సో అవి తీసుకురావడం అంటే మనం ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకురాలేం కదా, సో అందుకని అమ్మ ఇలాగ ఎండబెట్టేసి ఇలా పంపించింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి వామాక్ అంటారు కదా, వామాక్ అనమాట. సో ఇవి కూడా బాగా డ్రై అయిపోయాయి. సో ఇవి ఎందుకు, ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, ఇవి వచ్చేసి పులిహోర పులుసు. సో పులిహోర పులుసు అనమాట. సో ఇలాగా పులిహోర పులుసు రెడీ చేసి సమ్మిచ్చింది డబ్బా నిండా. ఇది నాకు తెలిసి చాలా రోజులు వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, నేను ఎక్కువ రోజులు వాడను కాబట్టి ఒక 1 వీక్ అలాగా వాడతాను. సో అందుకని కొంచెమే తెచ్చాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నార్మల్గా రైస్ వండేసుకొని అందులో మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది పోపు పెట్టి. సో ఇవైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే తీసుకొచ్చానండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.